యేసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికి ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే వాగ్దానం వెంచిన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన గాక. మరి ప్రతి ఒక్కరు మీరు హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నానని. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించిన గాక. ఇంకా మీ సమస్యలన్నిటి నుంచి దేవుడు విడిపించి మీ హృదయంలో ఏ వాంఛలు అయితే వాంఛలని నెరవేర్చాలని మనసారా కోరుకుంటూ మరి వాగ్దానం కొరకు ప్రార్థిద్దాం. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మను వేసే వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు వాగ్దానం మీకు ఏంటంటే కొలస్సీలు 2:3 దేవుడు మరి మన సమస్యలన్నిటి నుంచి విడిపించే దేవుడు అండి. హల్లెలూయా. మరి ప్రతిదీ సమకూర్చే దేవుడు కదండి. ఏమి ఇస్తున్నట్టు ఈరోజు బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన అందే గుప్తమై ఉన్నది. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి ఏముండదండి, కొంతమంది తిడతా ఉంటారు కదండి, మీకు బుద్ధి లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు, ఎలా చేశారండి, ఇలా చేశారేంటి అని చెప్పేసి మనం తిడతా ఉంటారు కదండి. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, నిజంగా నాకు బుద్ధి లేదేమో, నాకు నిజంగా జ్ఞానం లేదేమో, నిజంగా నేను ఎందుకు తిరిగి పొరపాటు చేస్తాను, లేకపోతే ఎందుకు వీళ్ళతో మాటలు పడాల్సి వస్తుందని చెప్పేసి నలిగిపోతా ఉంటాం, బాధపడతా ఉంటాం కదండి. హల్లెలూయా. దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నా, మీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదని బాధపడుతున్నారేమో కదండి. సర్వ సంపదలు ఆయన దగ్గరనే ఉందంట అండి. చూడు, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన ఎంత గుప్తమై ఉందంట. హల్లెలూయా. ఈ రోజు మీరు దేని కొరకైతే ప్రార్థిస్తున్నారు, దేని కొరకు అడుగుతున్నారు, దేని కొరకైతే వెయిట్ చేస్తున్నారు, ఏసీయా నాకు సమస్యలతో బాధపడుతున్నాయి, బంధకాలలో ఉన్నాను, ఏసీ ప్రభు శోధన నుంచి నన్ను విడిపించండి అని చెప్పేసి ప్రార్థించినప్పుడు అంట దేవుడు ఏం చేస్తాడంటే మీ సమస్యలన్నిటి నుంచి విడిపిస్తాడంట అండి. హల్లెలూయా. మరి జ్ఞానము ఇస్తాడంట, బుద్ధి ఇస్తాడంట, సర్వ సంపదలు కదండి. ఈరోజు నీకు సంపాదన లేదేమో, నీకు ఆశీర్వాదం లేదో, నీకు దీవెన లేదేమో, నీ కుటుంబంలో బరకత లేదేమో కదండి, నీ కుటుంబంలో ఏవి లేక మీరు బాధపడుతున్నారు, ఆయా సమస్తం ఆయన దగ్గర ఉందంట అండి. హల్లెలూయా. ప్రార్థించినప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడంట, ప్రార్థించినప్పుడు దేవుడు ప్రతిదీ సమకూరుస్తాడంట. కాబట్టి ఈరోజు ఎంతమంది అయితే వాగ్దానం కొరకు ప్రార్థించుకుంటున్నారో దేవుడు బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు మీకు ఇస్తాడంట అండి. మరి ఎవరైతే విశ్వసించి అడుగుతారో, ప్రార్థిస్తారో దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగిస్తాడంట. హల్లెలూయా. మరి వాగ్దానం దేవుడు దీవించి ఆశ్రయించినగాక. ఆమెన్. మరి ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారో, మరి పరిచర్యకు మీరు కూడా మీ వంతు సహాయం మీరు చేయాలని, సహకారంగా ఉండాలని. మీకు ఒకవేళ దేవుడు ప్రేరేపణ కలిగితే మన స్క్రీన్ నంబర్స్ కనపడుతున్నాయని, గూగుల్ పే ఫోన్ పే ఉంది. ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపణ కలిగచేసి పరిచర్యకు మీరు కూడా సహాయకరంగా ఉండాలని నమ్ముచున్నాను. మరి ఎవరికైతే ఆలోచన కలిగి ఉన్నారో దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాన్ని మిమ్మల్ని ఇంకా 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలింప చేస్తాడు. కాబట్టి మన పరిచర్య కొరకు, మా కుటుంబాల కొరకు మీరు కూడా ప్రార్థించండి. మీ కుటుంబం కొరకు, మీ ప్రతి ఒక్కరి మినిస్ట్రీ కొరకు, ప్రతి ఒక్కరి పరిచర్య కొరకు, ప్రతి కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నాం అండి. దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని జరిగిస్తారు. కామెంట్ సెక్షన్ మీ ప్రేయర్ రిక్వెస్ట్ కూడా తెలియజేస్తా ఉన్నారు. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగిస్తారు. ప్రార్థించుకుందాం. స్తోత్ర పరిశుద్ధుడా యేసు ప్రభువా, ఎంతమంది అయితే నేను వాగ్దానం వింటున్నారో, ఈ ఉదయకాల సమయంలో వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి, గొప్ప ఆశ్చర్యం జరిగించండి యేసు ప్రభువా. అనేకమైన సమస్యల నుంచి, బంధకాలలో ఉన్నారే వయసు, అవన్నిటి నుంచి తొలగించండి. ఈరోజు నేను బుద్ధి లేక, జ్ఞానం లేక, సంపాదన లేక యేసు ప్రభువా బాధపడుతున్న వారి కుటుంబాన్ని దర్శించండి యేసు ప్రభువా. నేను నీ దగ్గర సమస్తము సమకూర్చబడి ఉంది కదా, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు నీ దగ్గరనే ఉన్నాయి కదా యేసు ప్రభువా. మీరు కార్యం చేసే ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి పోషించి సంరక్షించండి యేసు ప్రభువా. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకునే వారు, జ్ఞాపకం చేసుకునే సంవత్సరం అంతా మనం బ్లెస్ చేయండి యేసు ప్రభువా. నీ ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. నీ యొక్క సంతోషాన్ని, ఆశీర్వాదం వారికి దయచండి. పరిశుద్ధ ఆత్మల నీకు వందనాలు. ఏసీఆ బిజినెస్ చేసే వాళ్ళకి మంచి లాభాన్ని దయచండి, బర్కత్ దయచండి, ఆశీర్వాదం దయచండి యేసు ప్రభువా. దారిద్ర్యం కొట్టి వెంట ఆగుబోతుల్ని విడిపించండి దేవా. ప్రతి ఫైనాన్స్ ప్రాబ్లమ్ నుంచి విడిపించండి. ప్రమోషన్ కొరకు వెళ్ళి ప్రమోషన్ దయచండి. ఎంతమంది ఇంటర్వ్యూస్ జాబ్స్ వెళ్తున్నారు వాళ్ళకు కూడా సక్సెస్ దయచండి, గొప్ప విజయాన్ని దయచండి. గవర్నమెంట్ జాబ్ కొరకు వెయిట్ చేస్తున్న గవర్నమెంట్ జాబ్స్ దయచండి యేసు ప్రభువా. మీ సహాయం చేసి అద్భుతం జరిగించి ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించి పోషించి సంరక్షించి ఐసీలో ఉన్న వారు కూడా స్వస్థపరిచి, మంత్రాలు చీకటి శక్తులు అంధకార శక్తులతో పిడింపబడుతున్న వారు కూడా విడిపించి వారి కుటుంబ శాంతి సమాధానం దేవా కలగచేయండి యేసు ప్రభువా. భార్య భర్తల సమస్య నుంచి గర్భఫలమైన గర్భఫలం ప్రతి దాంట్లో మీరు గొప్ప విజయాన్ని దయచేసి ప్రతి దాంట్లో మీ దీవెన ఆశీర్వాదకరంగా మార్చబడును గాక యేసు ప్రభువా. మీరు కార్యాలు జరిగించమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరికి ప్రైజ్.